ముఖ్యమంత్రి గారు నాకు మాట ఇచ్చారు, మనందరికి ఒక మాట ఇచ్చారు, ఏదేమైనా కానీ మీ కుటుంబం మేము ఆదుకుంటామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి నిజంగా ఆయన ఆ మాట ఎంత సీరియస్ గా అన్నారో మనందరికి కూడా ఈ రోజు నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే నాకు మంత్రి పదవి రాకుండా చేయాలని కూడా చాలా మంది ఎన్నో విధాలుగా ప్రయత్నించినా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి మనకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నాన్నకి ఇవ్వాలనే ఒక కోరిక కూడా మరి ముఖ్యమంత్రి గారికి ఉండింది. భూమా నాగరెడ్డి గారు మంత్రి అయితే కర్నూలు జిల్లాలో మంచి స్థాయిలో అభివృద్ధి చేస్తారని కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు నమ్మారు కాబట్టి ఆయనకి ఇద్దామని అనుకున్నారు. కానీ నాన్న చనిపోయిన తర్వాత మరి నాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి తిరుపతి పార్లమెంట్ ఆయన జిల్లాలో ఆయన సొంత జిల్లాలో నాకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చారంటే కూడా మరి టూరిజం కూడా ఇంతవరకు ముఖ్యమంత్రి గారి కిందనే ఉంది ఈ పోర్ట్ఫోలియో. ఈ రోజు నాకు ఇచ్చారంటే కూడా నన్ను ఆయన ఎప్పుడు పక్కనే పెట్టుకొని ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నాకు ఎట్లా చేయాలో చెప్తూ ఈ రోజు నన్ను నడిపిస్తున్నారని కూడా మరి మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మరి మీ అందరికి ఇంకొక మాట కూడా చెప్పాలి, నేను ఏ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా సెక్రటరియట్ లో ఎవరిని కలిసినా కూడా నీకేంటమ్మా ముఖ్యమంత్రి గారు నేను దత్తత తీసుకున్నాను, నువ్వు దత్తత పుత్రిక అని చెప్పి అందరూ చెప్పడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకుంది నన్ను నా కుటుంబమే కాదు మరి ఆలగడ్డ నంద్యాల ప్రజల్ని కూడా దత్తత తీసుకున్నారని కూడా మీరందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనందరం కూడా నాకైతే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే చాలా మంది ఆ రోజు మనము తెలుగుదేశం పార్టీకి వస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి మీరు పార్టీ మారేది కేవలం మంత్రి పదవి కోసమే మీరు పార్టీ మారుతున్నారని చెప్పి చాలా మంది విమర్శలు చేశారు. ఈ రోజు మీరందరికీ తెలుసు మన పార్టీ మారిన తర్వాత మరి ఎక్కడ లేని చోట ఎక్కడ జరగలేదు మరి పెన్షన్లు అటు ఆలగడ్డ నంద్యాల పెన్షన్లు కొత్త పెన్షన్లు రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి కూర్చోబెట్టి భోజనాలు పెట్టి వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చినామంటే ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదని కూడా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మరి అదే విధంగా ఈ రోజు నంద్యాలకి మరి నాన్న చనిపోక ముందే 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నారు ముఖ్యమంత్రి దగ్గర అని కూడా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. నిజంగా చాలా గర్వంగా ఉంది. మరి నంద్యాలకు సంబంధించిన ఏదైతే అటు 13,000 మందికి ఇల్లు కట్టిస్తామని చెప్పి నాన్న మాట ఇచ్చారు, రోడ్ వైండింగ్ చేపిస్తామని మాట ఇవ్వడం జరిగింది, తాగునీటి సమస్య లేకుండా చేస్తానని కూడా మరి నాన్న మాట ఇవ్వడం జరిగింది. నిజంగానే ఆ మాట నేను నెరవేరుస్తానని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది మనందరికి. మరి ఈ రోజు అవన్నీ కూడా శాంక్షన్ అయ్యి 500 కోట్ల రూపాయలు నంద్యాలకి రావడం చాలా గర్వంగా ఉందని కూడా మరి మీరందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి నంద్యాలకు వచ్చింది మరి మా పరిస్థితి ఏమనుకుంటున్నారేమో. నేను మన పార్టీ మారిన తర్వాత 152 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మన ఆలగడ్డ తాలూకాకి. ఇంకా మనం ఫండ్స్ తీసుకొస్తున్నాము. ఈ లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కొన్ని పనులు కూడా ఆగిపోయినాయి. తప్పకుండా ఆ ఫైల్స్ అన్ని కూడా ఇంకా మంత్రుల దగ్గర ఉన్న కొత్త మంత్రులు కూడా వచ్చినారు కాబట్టి ఆ ఫైల్స్ అన్ని కూడా తొందరగా మనం ఫండ్స్ బయటకు తీసుకురావడం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. నంద్యాలకు ఎక్కడ జరగకుండా మీరందరికీ కూడా అభివృద్ధి కార్యక్రమంలో పోటీ పడి నేను పనులన్నీ కూడా చేస్తానని కూడా మరి మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి నాన్న ఎప్పుడు చెప్పేవాళ్ళు ఏ మీటింగ్ లో కూడా చెప్పినప్పుడు కొంచెము మీరు హుషాలు ఉంటే మాకు కూడా పనిచేసినందుకు కొంచెం ఆనందంగా ఉంటుందని ఈ రోజు ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది లీడర్లు మాట్లాడినప్పుడు ఎక్కడ నాకు మీ సైడ్ నుంచి ఉత్సాహం కనిపించలేదు. మీరందరూ ఉత్సాహంగా ఉంటేనే మేమందరం కూడా కష్టపడి పనిచేయడానికి మా కూడా ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ మీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఇందాక కొంతమంది చెప్పడం లీడర్లు కూడా చెప్పడం జరిగింది, మంత్రి అయిన తర్వాత కొంచెము టైం మాకు దొరకట్లేదు మమ్మల్ని నన్ను కలవడం కానీ లేకపోతే సమస్యలు చెప్పుకోవడానికని కూడా. మరి మీరందరికీ తెలుసు నంద్యాల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు. ఇప్పుడు మనం అక్కడ ఉండి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలన్నీ తీర్చుకుంటూ మరి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ఫండ్స్ రిలీజ్ చేశారో అవన్నీ ఓపెనింగ్ చేయాలి కాబట్టి కొంచెం సమయము ఇక్కడ నేను పెట్టలేకపోతున్నాను. ఎప్పుడైతే నంద్యాలకి ఎమ్మెల్యే వచ్చేస్తారో నాకు అప్పుడు పని తగ్గుతుంది కాబట్టి తప్పకుండా మరొకసారి మీరందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా చాలా బాధగా ఉంది, నేను
మరి ఇంతకుముందు కానీ ఇప్పుడు ప్రజలు ఎక్కువ వస్తున్నారు కాబట్టి నాకు కూడా చాలా బాధగా ఉంది. మరి 10-11 అయినా కూడా కొంతమంది ఇంటర్లో వెయిట్ చేస్తుంటారు. కానీ మరి కొంతమంది విజయవాడ కూడా వచ్చి పనులు చేయించుకున్న పరిస్థితి ఉంది. తప్పకుండా మేము నీటిగా ఒకటి ప్లాన్ చేస్తాను, తప్పకుండా నెలకి ఇన్ని రోజులు అని చెప్పి ఇక్కడ ఉండడం కూడా జరుగుతుంది. మరి తిరుపతికి కూడా నేను వెళ్లాల్సి వస్తుంది కాబట్టి అక్కడ కొంచెం సమయం తీసుకుంటున్నా, అధికారులు అందరితో మాట్లాడి లీడర్లు అందరినీ కూడా సెట్ చేయడం జరుగుతుంది. మీకు ఏ సమస్య వచ్చినా మరి కింది స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా పనులు అయిపోయేలాగా ఏర్పాట్లు చేస్తానని కూడా మీరు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎక్కడైనా ఇబ్బంది పడితే నేను ఎక్కడికి పోయినా నా మనసు అంతా ఇక్కడే ఉంటుందే కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా అధికారుల దగ్గరికి వెళ్ళిన వెంటనే కూడా మరి పనులు అయ్యేలాగా అన్ని కార్యక్రమాలు కూడా నేను చేసి పెడతానని కూడా మరొకసారి మీరు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు నాన్న గతంలో కూడా మరి చెప్పడం జరిగింది, మనం కొత్త కొత్త ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడి మనం తీసుకొచ్చి నంద్యాలలో కానీ ఆలగడ్డలో కానీ మనం ఇండస్ట్రీలు పెడితే ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని కూడా మరి నాన్న ఎప్పుడు చెప్పేవారు. ఈ రోజు కూడా మరి ప్రభుత్వం సైడ్ నుంచి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు మనకి ఆల్ఫా కాలేజీ పేరు మార్చి భూమా శోభా రాజరెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ కాలేజ్ అని కూడా చాలా గర్వంగా ఉంది ఆ పేరు మార్చడం కూడా. ఈ రోజు ఆ కాలేజ్ లో మరి మన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఒక జాబ్ మేళ పెట్టడం కూడా జరిగింది. 17 కంపెనీలు వచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా రావడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు మేము ఏ మీటింగ్ లో కూర్చున్నా కూడా ముఖ్యమంత్రి గారు మాకు దాదాపు 4-7 గంటలు కూర్చొని ఆయన చాలా ఓపిక గా అన్ని స్కీమ్స్ గురించి మాకు చెప్పి మీ ప్రజలను తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉందని కూడా ఆయన చెప్తూ వచ్చారు. ఈ రోజు మరి బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ఆయన ఏదైతే చెప్పారో కంపల్సరీగా నిజమయ్యేలాగా అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారు మొన్న యుఎస్ కూడా వెళ్ళడం జరిగింది. మరి వేరే దేశాలకు వెళ్ళి అక్కడున్న కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఆ వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ వారు కొత్త కంపెనీలు పెడితే కానీ మనకు ఉద్యోగాలు రావు కాబట్టి ఆయన చేయాల్సిన చాలా కష్టపడి చేస్తున్నారు. మేము కూడా మా స్థాయిలో కష్టపడి కంపెనీలో కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరికీ తీసుకొచ్చి మరి తప్పకుండా ఉద్యోగాలు ఇప్పిస్తామని కూడా మీరు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు 17 కంపెనీలు వచ్చినాయి, ఇంకొక 2 నెలలు అవుతే 20-30-40-100 కంపెనీల వరకు నేను తీసుకొస్తాను. నేను ఆ రోజు కూడా మీకు మాట ఇచ్చాను తప్పకుండా మరి ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత నాదని కూడా నేను చెప్పడం జరిగింది. కొంచెం ఆలస్యమైనా కూడా మరి తప్పకుండా అందరికి ఉద్యోగాలు వచ్చేలాగా నేను ఏర్పాట్లు చేస్తున్నానని కూడా మరి మీరందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ మినీ మహానాడు పెట్టడానికి ముఖ్య కారణం సమస్యలు ఏవైతే మరి ఈ రోజు పెద్దలందరూ కూడా మండలిగా ఏ మండలాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయో కూడా వాళ్ళు ఒక్కొక్కరు చెప్పుకుంటూ వచ్చారు. మరి ఆ సమస్యలన్నీ ఏదో మనం మీటింగ్లలో మాట్లాడి వదిలేసుకొని పోయేటట్టు కాదు, అవన్నీ కూడా నా దృష్టికి వస్తాయి. ఇవన్నీ జిల్లా స్థాయిలో మరి పెట్టడం జరుగుతుంది, తీర్మానం చేయడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో చేసిన తర్వాత మరి ఈ సమస్యలన్నీ మనం వైజాగ్ లో ఆ మహానాడు టైంలో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ సమస్యలన్నీ ఏవైతే మనం తీర్మానం చేస్తామో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ పనులన్నీ కూడా జరగాలని కూడా మరి ముఖ్యమంత్రి గారు అధికారులకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా దీంట్లో కొన్ని లీడర్లు కొంతమంది లీడర్లు చెప్పిన ఏదైతే కొన్ని సమస్యలు ఉన్నాయో ఆ రోడ్లు ఇవన్నీ కూడా తప్పకుండా నేను ఆల్రెడీ మరి లోకేష్ గారు కూడా కొత్తగా మినిస్టర్ అయినారు, ఆయన చాలా బిజీగా ఉన్నా కూడా మరి మొన్న నేను వెళ్ళి కలిసినప్పుడు కూడా దాదాపుగా మరి గ్రాంట్లన్నీ కూడా ఆయనకి రోడ్లన్నీ ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా వెంటనే ఆయన సంతకం పెట్టి వాళ్ళ పిఎల్కి ఇచ్చి తొందరగా అయిపోవాలని చెప్పి కూడా మరి చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకొక 4 రోజుల్లో మనకి తప్పకుండా ఈ పనులన్నీ కూడా మొదలు పెడతామని కూడా మరి మీరందరికి నేను తెలియజేసుకుంటున్నాను. జన్మభూమి జనచైతన్య కార్యక్రమంలో నేను ఒక అన్ని గ్రామాలు కూడా తిరగడం జరిగింది. మరి సమస్యలు ఈ రోజు పెద్దలు చెప్పిన సమస్యలను అన్ని గతంలో నా దృష్టికి వచ్చినాయే, తప్పకుండా ఈ సమస్యలన్నీ తీర్చే బాధ్యత కూడా నాదని మీరందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయన పొద్దున 5 గంటలకు లేచి రాత్రి 12 గంటల వరకు ఆయన మీటింగ్
పెట్టుకుంటూనే ఉన్నారు. కంపల్సరీగా అభివృద్ధి అనేది జరగాలి. మన రాష్ట్రం కొత్త రాష్ట్రంగా ఏర్పాటు పడింది, కానీ సమస్యలు చాలా ఉన్నాయని కూడా ప్రతి ఒక్క మీటింగ్ లో మాకు టెలికాన్ఫరెన్స్ లో ఆయన చెప్తూనే ఉన్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆయన చెప్పి పనులన్నీ కూడా చేయాలని కూడా మరి చెప్తున్నారు. కాబట్టి త్వరలోనే ఆ పనులన్నీ కూడా మొదలు పెట్టాలని కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనకి పెన్షన్లు, రేషన్ కార్డులు ఎక్కడైతే ఇంకా కొంతమందికి ఆన్లైన్ లో ఎక్కలేదో, లేదా ఎక్కినే వాళ్ళకి ఇంకా కొంతమందికి రాలేదో, ఇవన్నీ కూడా త్వరలోనే నేను గతంలో ఎట్లాగైతే మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ కొత్త పెన్షన్ అవన్నీ శాంక్షన్ చేయించుకున్నామో, అదే విధంగా ఇప్పుడు కూడా అవన్నీ శాంక్షన్ చేయించి మళ్ళీ కొత్తగా పెన్షన్లు, రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళకి మళ్ళీ కూర్చోబెట్టి భోజనాలు పెడతామని కూడా మీరందరికీ నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా మరి ముఖ్యమైన సమస్య ఏ గ్రామంలో వెళ్ళినా ఏ లీడర్లు మాట్లాడినా వాళ్ళు అడిగేది బిల్డింగ్లు లేవు. ఈరోజు బిల్డింగ్లు మన అందరు కూడా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను, మనకి దాదాపుగా 3,000 బిల్డింగ్లు కూడా త్వరలో రాబోతున్నాయి. మీరందరూ మీరు ఏదైతే నాకు సమస్యలు నాకు చెప్పడం జరిగిందో, ప్రతి ఒక్క గ్రామంలో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తానని నేను జన్మభూమి జనచైతన్య కార్యక్రమంలో చెప్పడం జరిగింది. మరి మనకి పెద్ద మండలాలు మరి 6 మండలాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ బిల్డింగ్లు కావాలని కూడా నేను అడగడం జరిగింది. కాబట్టి తప్పకుండా మనకి వచ్చే రోజుల్లో ఈ 3,000 కాకుండా ఇంకా కొత్త బిల్డింగ్లు కూడా శాంక్షన్ చేయించుకుని వచ్చే బాధ్యత నాదని కూడా మీరందరికి నేను తెలియజేసుకుంటున్నాను. కంపల్సరీగా ఏదైతే భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు హామీలు ఇచ్చారో అవి ఈ రోజు నా పైన, నా కుటుంబ సభ్యుల పైన ఆ బాధ్యత ఉంది. మరి మా బాధ్యతలు మర్చిపోము. ఎప్పుడు ఏ మినిస్టర్ని కలిసినా, ఎవరిని కలిసినా, ఎక్కడ ఉన్నా కూడా మీ సమస్యలు నాకు గుర్తొస్తుంటాయి. కాబట్టి తప్పకుండా మరి వచ్చే రోజుల్లో అన్ని సమస్యలు కూడా నేను తీర్చడం జరుగుతుంది. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు కర్నూలు జిల్లా మీద చాలా దృష్టి పెట్టడం జరిగింది. రైతులు ఎక్కడ ఇబ్బందులు పడుకుంటారని కూడా మరి చాలా ఆయన మినిస్టర్లతో, మరి దేవమేని ఉమా గారితో కూడా మాట్లాడి కర్నూలు జిల్లాలో రైతులు ఎవరు ఇబ్బందులు పడకుండా తాగునీటి సమస్య కానీ, లేకపోతే రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కూడా నా ముందే మరి దేవమేని ఉమా గారికి కూడా చెప్పడం జరిగింది. మనకి తాగునీటి సమస్య కూడా మనం చూసుకుంటే మొన్న కేసీ కెనాల్ నుంచి ప్రాబ్లం అయిందని చెప్పి నాకు కొంతమంది లీడర్లు చెప్పినప్పుడు కేసీ కెనాల్ వారితో నేను ఇమీడియట్ గా మాట్లాడి నీళ్ళు వచ్చేలాగా కూడా మనం చేయడం జరిగింది. మరి అదే విధంగా మరి తాగునీటి